అందరికి నమస్కారం అండి. నా పేరు బైబ్రహ్మకృష్ణ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు మనం నిద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుకుందాం. అంటే నిద్రగడ అని ఎందుకు అన్నానంటే ఆయన ఇంటి పేరు ముద్రగడ అని తెలుసు, కానీ ఆయనకి నిద్రగడ అనేదే కరెక్ట్. కుంభకర్ణుడు 6 నెలలు పడుకొని 6 నెలలు మెలుకువగా ఎలాగుంటాడు, ఈ ముద్రగడ కూడా ఈ నిద్రగడ కూడా వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, సజావుగా వెళ్ళిపోద్ది, మన ప్యాకేజ్ మనకు ముట్టుద్ది అనుకున్నప్పుడు పడుకుంటాడు. లేదు, వైసీపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది, ఓడిపోతుంది, చిత్తుగా ఓడిపోతుంది, మనకి ముద్ద గడవదు, పూట గడవదు అనుకున్నప్పుడు నిద్ర లేగుస్తాడు. నిద్ర లేచి ఒక వయసులో ఉన్నాడు, ఈ వయసుకు కూడా మర్యాద ఇవ్వాలనిపించట్లేదు. ఈ ద్రోహిని చూస్తుంటే, ఎలాంటి ద్రోహి అంటే చంద్రబాబు నాయుడు నన్ను కొట్టాడు అని చెప్పి ఈ ద్రోహి అబద్ధాలు క్రియేట్ చేసి, ఏది మనం మద్దతు ఇచ్చినా చంద్రబాబు నాయుడు అప్పుడు 2014 అధికారంలో ఉన్నప్పుడు, మనం మద్దతుతో గెలిచిన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నన్ను కొట్టాడని చెప్పి మన మీద కూడా ముద్ర వేయాలని చూసి ఈ ముద్రగడ నిద్రగడ వైసీపీ దగ్గర లాలూచీలు పడి ప్రతిరోజు పల్లెం గంటి కొట్టేవాడు కులాన్ని అడ్డం పెట్టుకొని. ఏ రోజు అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మారిపోయిందో ఆ రోజు పల్లెం గట్టి పక్క పెట్టేశాడు, తాగట్టు పెట్టేశాడు. అలాంటి ద్రోహిని ఒక కాపుకుల పెద్దగా ఎందుకు ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోరు. ఇతనికి అంత సీన్ కూడా లేదు. దానికి ఉదాహరణ చెప్తాను వినండి. 2009 ప్రజారాజ్యం ఎలక్షన్లప్పుడు వంగాగీత ప్రజారాజ్యంలో పోటీ చేశారు. శ్రీమతి వంగాగీత గారు ఆ రోజు మన ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ నుంచి వర్మ గారు పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నిద్రగడ పోటీ చేశాడు. ఈ నిద్రగడ ఎలాంటి వాడు, ఎంత ద్రోహ చూడండి. ఆ రోజు కూడా ప్రజారాజ్యానికి మద్దతు ఇవ్వలా ఈ లుచ్చాగాడు. అదే విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు వంగాగీత గారు ప్రజారాజ్యం సింబల్ మీద గెలిచారు, 3వ స్థానంలో ఉన్నాడు, 2వ స్థానంలో వర్మ వచ్చాడు. ఈ ద్రోహిది ఆ ఊర్లో పరిస్థితి అది. ఈ ద్రోహిని ఎవరు నమ్మరు. ఈ ద్రోహి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇస్తున్నాడు. ఎలాంటి సలహాలు అంటే, రాజకీయాల్లో భాష నారతేస్తా తొక్కు పెడతారని అనకూడదంట. మరి అమ్మల్ని పెళ్ళాలని తిట్టచ్చా? అప్పుడు ఇబ్బంది ఏం లేదా? ముద్రగడ నిద్రగడ పవన్ కళ్యాణ్ గారిని మీ వైసీపీ నాయకులు, నువ్వు ముసుగేసుకొని పై లోపల వైసీపీ వేసుకొని పైన తెల్ల చొక్క వేసుకొని కవర్ చేసుకుంటున్న ఒక పెద్ద మనిషి అని చెప్పి ఒక దుర్మార్గుడు ఆలోచనలతో నువ్వు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అమ్మల్ని పెళ్ళాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆర్జుడు దానికి. వంగాగీత అని మహిళ పక్కన ఉండగానే ఒక పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ అమ్మల్ని పెళ్ళని తిట్టాడు. ఆ రోజు వైసీపీకి లెటర్ రాయలేదండి నువ్వు? నీ పెన్నులో ఇంక అయిపోయిందా? నీ ఖజానాకి డబ్బు వచ్చి చేరిందా? నీ పల్లెల్లో అన్నం దొరికిందా? కులాన్ని తాకట్టు పెట్టినందుకు, కులాన్ని నమ్మేస్తున్నందుకు నువ్వు? అదే విధంగా అంబటి రాంబాబు తిడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పేరునాని తిడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ తిడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సరే, వీళ్ళు కాపుకులస్తులు కాబట్టి నేను వదిలేశానని చెప్పి లుచ్చా మాటలు చెప్పుకోవచ్చు నువ్వు. సరే ఓకే, మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపు ప్రసన్న కుమార్ రెడ్డి, శ్రీరెడ్డి అనే ఒక వేశ్య, అదేవిధంగా గుడి బోరగడ్డ అనిల్ అనేవాడు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అమ్మల్ని పెళ్ళాలని తిడుతున్నారు కదా. మరి ఆ రోజు నీ చెవుల్లో సీసాలు పోసుకున్నావా? ఏం పోసుకున్నావు నువ్వు? వైసీపీ నీకు సుపరిచితాలు అని అనిపించినాయండి వాళ్ళ మాటలు. సుభాషితాల్లాగా, సుపరిచితమైన భాష సుభాషితాల్లా కనిపించినాయా నీకు? ఆ రోజు లెటర్లు ఎందుకు రాయాలా? సాక్షాత్ నీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, దుష్ట చతుష్టి అని వాగుతున్నప్పుడు నీ ముఖ్యమంత్రి లెటర్ ఎందుకు రాయాలా? మా జాతి బిడ్డలు నువ్వు ఎందుకు తిడుతున్నావు, అవమానిస్తున్నావు? మా జాతి పార్టీ పెట్టుకోకూడదా? మా జాతులు ముఖ్యమంత్రులు అవ్వకూడదా? మా జాతి ఎదగకూడదా అని చెప్పి నువ్వు నీలాంటి లుచ్చాగడు కాపుకొలానికి పెనుభారం. నీలాంటి వాడు వల్ల కాపు పెనుముప్పులోకి వెళ్తుంది. నిన్ను శాశ్వతంగా రాజకీయాల నుంచి నీ నియోజకవర్గం నుంచి ప్రజలు నేను తన్ని రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఏమైనా లెటర్లు రాసుకోవాలంటే నీ ప్రేమ లేఖలు నీ జగన్కి నువ్వు మీడియేటర్గా అంబటి రాంబాబుని ఎవరినొకరిని వాడుకొని, లేదా ప్యాలెస్కి వెళ్ళి ఇద్దరు నువ్వు జగను ఒకళ్ళ సీట్లు ఒకళ్ళల్లో ఒకళ్ళు కూర్చొని అప్పుడు మాట్లాడుకోండి. అంతేగాని కులాన్ని అర్థం పెట్టుకొని కుల నాయకులను కానీ ప్రజానాయకులను కానీ నువ్వేదో చేద్దాం అనుకుంటే నీకు అంత సీన్ లేదు. నీ వల్ల కాదు కూడా. జై జనసేన.